मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रतिष्ठात्मक सचिवालय व्यवस्थ द्वारा ग्रामीण प्रांताल्लो प्रजलु एदुर्कुंटुन्न समस्यलनु वेंटने परिष्करिंचालनी मंत्री मेकपाटि गौतम रेड्डी तेलिपारु। नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलोनी मंत्री निवासंलो मर्रिपाडु मंडलं ब्राह्मणपल्ली सचिवालय सिब्बंदितो मंडल स्थायी अधिकारुलतो एर्पाटु चेसिन वर्चुवल समावेशाल्लो मंत्री मात्लाडारु। नियोजक वर्गंलोनी मंडल स्थायी अधिकारुलतोने काक ग्राम स्थायी सचिवालय सिब्बंदितो कूडा वर्चुवल समावेशालु निर्वहिस्तामनी मंत्री मेकपाटि गौतम रेड्डी पेर्कोन्नारु। ग्रामंलो त्रागुनीटि वसति पारिशुद्ध्य पनुलु पंट कालुवलु चेरुवुललो पूडिकतीत पनुलपै मंत्री संबंधित अधिकारुलतो आरा तीशारु। ग्रामीण प्रांतालकु वेल्ले मार्गाल्लो ग्रावेल रोड्ल निर्माणं कोसं अधिकारुलु तोलि प्रगति निवेदिकलु इव्वालनी मंत्री आदेशिंचारु। मंडल स्थायी अधिकारुलु सचिवालय सिब्बंदी नायकुलु समिष्टि कृषितो ग्राम समस्यलनु परिष्करिंचेंदुकु कृषि चेयालनि मंत्री तेलिपारु। ई कार्यक्रमंलो एंपीडीओ सुस्मिता रेड्डी डिप्यूटी तहसीलदार अनिल पंचायतीराज डीई सांबशिवराव पलवुरु एईलु वैसीपी नायकुलु तदितर्लु पाल्गुन्नारु। గోపట్ చెరువు అయితే లైక్ కొంచెం ఇచ్చాయన సుఖమర్ చెరువు వచ్చేది ఒక త్రీ మంత్స్ ఆఫ్లైన్ అది పాలసీస్ కంప్లీట్ కదా సార్ సార్ సెంట్రల్ అయితే ఇంకే మీరు సపోర్ట్ ఇచ్చారంట సార్ ఎస్టిమేట్ లో వన్ క్రోర్ పెట్టించండి నమస్కారం అండి, నా పేరు సుష్మిత, నేను మరిపాడు ఎంపీడీఓని. ఈరోజు గౌరవ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు సర్ప్రైజ్ గా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ విత్ ఇన్ త్రీ అవర్స్ స్పాన్ లో బ్రాహ్మణపల్లి అనే పంచాయతీ నుంచి సచివాలయం సిబ్బంది, విలేజ్ వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ స్థాయి సిబ్బంది అందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ కి పిలవడం జరిగింది. అలాగే మండల స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ట్రాన్స్కో అండ్ పిఆర్ అందరినీ కూడా పిలవడం జరిగింది. తహసీల్దార్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ గారు, డిటి గారు అటెండ్ అయ్యారు. సో ఈ మీటింగ్ లో ముఖ్యంగా మనకి బ్రాహ్మణపల్లి నుంచి నాయకులు అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు అప్పటికప్పుడు నాయకులతోటి అడిగి మాట్లాడి అధికారులతో సమీక్షించి వాటి అప్పటికప్పుడు వాటికి సొల్యూషన్స్, అలాగే సలహాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారని రివ్యూ చేయడం జరిగింది. ఇలాంటి రివ్యూ వల్ల గ్రామస్థాయి అధికారులు కానివ్వండి, అలాగే నాయకులు కానివ్వండి, మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు మనం సమస్యలు మంత్రి గారి దృష్టికి వెళ్తాయి, మనం అడుగుతారు అనే ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి సమస్యలను త్వరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి, ముఖ్యంగా నాయకులకి ఇది చాలా మంచి ఫోరము. ప్రతి చిన్న కంప్లైంట్ వాళ్ళు వెయిట్ చేసి రిడ్రెస్ అవ్వడానికి కోసం ఎదురు చూడకుండా ఆన్ ది స్పాట్ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం క్లియర్ చేసుకుంటున్నారు.